కరీంనగర్ జిల్లాలోని మానేరు వాగులో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి చేరింది. క్షేత్రస్థాయిలో ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాలపై బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సహజ వనరులను దోచుకుంటున్నారంటూ కొద్ది నెలలుగా మానేరు పరివాహక ప్రాంత వాసులు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే వేనవంక మండలం మల్లారెడ్డిపల్లి పరిసరాల్లో పంట పొలాలకు నీరందించే కెనాల్కు సమాంతరంగా అర్ధరాత్రి మట్టిని తోడేస్తూ తాత్కాలికంగా రోడ్లు వేస్తున్నట్లు కొందరు గ్రామస్తులు గమనించారు. అక్కడున్న వాళ్లను అడ్డుకొని 100కు కాల్ చేశారు. అయితే పోలీసులు వచ్చేలోపు అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ మరుసటి రోజు ఇసుక కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో తప్పుడు కేసు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించినందుకు వేధిస్తున్నారంటూ మల్లారెడ్డిపల్లికి చెందిన రైతు సంధి సురేందర్ రెడ్డి గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. మానేరు పరిసరాల్లో సాగుతున్న ఇసుక దందాకు సంబంధించిన ఆధారాలను హెచ్ఆర్సీకి సమర్పించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.